మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రిటర్న్స్ని ఈ ఫైలింగ్ కొత్త వెబ్సైట్లో న్యూ పోర్టల్లో మనం ఎలా ఆన్లైన్లోనే సబ్మిట్ ప్రిపేర్ చేసి ఎలా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. దీనికి ఇప్పుడు మనం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 అసెస్మెంట్ ఇయరు 2021-22కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR-1 శాలరీడ్ ఎంప్లాయీస్ ITR-1 సబ్మిట్ చేయాలి. ఆ ITR-1 అనేది ఎలా ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలని చూద్దాం. దానికి మనకి మనం జూన్ 2021 7వ తారీఖు రిలీజ్ అయిన ఈ ఫైలింగ్ న్యూ పోర్టల్లోకి ఎంటర్ కావాలి, incometax.gov.in అన్నమాట. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ వెబ్సైట్లోకి రాగానే రైట్ టాప్ కార్నర్లో లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేసి మన యూజర్ ఐడి పాను ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఈ ఫైలింగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ కావాలి. ఈ లాగిన్లో ఏమన్నా ఇబ్బందులున్నా, పాస్వర్డ్ మర్చిపోయినా సరే ఎలా రీసెట్ చేసుకోవాలనేది వీడియో ఉంది, అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫాలో అయ్యి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి మన ఇండివిడ్యువల్ ఈఫైలింగ్ డాష్బోర్డ్, కొత్త ఈఫైలింగ్ డాష్బోర్డ్ అన్నమాట ఇది, 2021 నుంచి వచ్చింది. ఈ విధంగా మనకి ఉంటుంది. ఇక్కడ మనకి డాష్బోర్డ్ పక్కనే ఈ ఫైల్ అని ఉంటుంది. ఈ ఫైల్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీద కర్సర్ ఉంచగానే మనకి మొదటి ఆప్షనే ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని ఉంటుంది. లేదా ఇక్కడ మనకి చూడండి, ఫైల్ యువర్ రిటర్న్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ ఆన్ 31st March 2021 అని ఉంది. ఫర్ అసెస్మెంట్ ఇయర్ 1st April 2021 టు 31st March 2022. ఇక్కడ ఫైల్ నౌ మీద క్లిక్ చేయాలి, లేదా ఇక్కడ నుంచి కూడా మనం క్లిక్ చేసి వెళ్ళవచ్చు. అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, 2021-22. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ఈ ఫైలింగ్ అనేది మనం కొంత ఫిల్ చేసి రిటర్న్ అనేది సేవ్ చేసుకుని ఉన్నట్లయితే డ్రాఫ్ట్లో మనం తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి ఫిల్ చేసుకునేటప్పుడు రెజ్యూమ్ ఫైలింగ్ మీద క్లిక్ చేస్తే మనం గతంలో ఫిల్ చేసిన అంతకుముందు ఫిల్ చేసిన సెషన్లో లాగిన్ సెషన్లో ఫిల్ చేసిన వివరాలన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు న్యూ ఫైలింగ్ కాబట్టి స్టార్ట్ న్యూ ఫైలింగ్ మీద క్లిక్ చేయాలి. ఇండివిడ్యువల్ మీద టిక్ చేసుకోవాలి, మనకి శాలరీడ్ ఇండివిడ్యువల్ కాబట్టి. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ITR-1 సెలెక్ట్ చేసుకోవాలి శాలరీడ్ ఎంప్లాయీస్కి. ప్రొసీడ్ విత్ ITR-1 మీద క్లిక్ చేయాలి. తర్వాత లెట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎందుకు మీరు ఏ రీజన్తో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసి మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రిఫిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకు ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసుకుని ఇక్కడ చూడండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తేడా ఉంటే మనం ఎడిట్ చేసుకుని కాంటాక్ట్ ఇన్ఫర్మేషను మనం సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు అన్నమాట. తర్వాత నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అయితే పబ్లిక్ సెక్టారు, పెన్షనర్ అయితే పెన్షనర్స్, అదర్స్ అయితే అదర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అయితే నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎంప్లాయీస్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత విత్ ఇన్ ది టైంలో మనం రిటర్న్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి 139-1 సెలెక్ట్ చేసుకోవాలి, లేదా బిలేటెడ్కి అయితే 139-4, రివైజ్డ్ రిటర్న్ అయితే 139-5. 139-5 రిటర్న్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒరిజినల్ రిటర్న్, ముందు ఫైల్ చేసిన రిటర్న్ యొక్క నా రిసిప్ట్ నెంబర్ అడుగుతారు, డేట్ అడుగుతారు కాబట్టి ఇక్కడ మనం విత్ ఇన్ ది టైం కాబట్టి 139-1 సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాక్స్ మీ రెగ్మీలోకి వచ్చారా, ఓల్డ్ ట్యాక్స్ రెగ్మీలోకి వచ్చారా. మీకు ఇన్కమ్ ట్యాక్స్ మనకు ప్రొఫైల్ చూసుకున్నట్టయితే డిడక్షన్స్ అన్నీ ఉన్నాయి, ఏటీసీ ఉందంటే ఓల్డ్ రెగ్మీనే మనం సెలెక్ట్ చేసుకున్నాం అని అర్థం, కానీ న్యూ రెగ్మీ కాదు కాబట్టి నో. ఒకవేళ న్యూ రెగ్మీలో మీరు
ఫామ్ 16 సబ్మిట్ చేసినట్లయితే ఫిబ్రవరి 2021లో ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఓకే అయితే ఓకే, లేదు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ పేజీలోకి వెళ్తుంది మనకి. ఇక్కడ మనకి బ్యాంక్ ఉంటుంది, మనం చెక్ చేసుకుని నామినేటెడ్ ఫర్ రిఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ సెలెక్ట్ చేసేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత అంటే ఇక్కడ నామినేట్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్ని మనకి రిఫండ్స్ ఉంటే దానికి పడిపోతాయి అన్నమాట. బ్యాంక్ అకౌంట్లో మనకు అది ప్రీ వ్యాలిడేట్ అయి ఉండాలి, ఆల్రెడీ ప్రీ వ్యాలిడేట్ అయి ఉంటుంది. మీకు చెక్ చేసుకోవాలంటే వ్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది, దాని అర్థం ప్రీ వ్యాలిడేట్ అయినట్టు అర్థం అన్నమాట. తర్వాత మీకు ఇంకో బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనదర్ మీద క్లిక్ చేసుకోవాలి, లేదంటే పర్సనల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసేయాలి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ కన్ఫామ్ అయిపోయినాయి. తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్లో వెళ్ళాలి. గ్రాస్ టోటల్ ఇన్కమ్లోకి వెళ్ళగానే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ శాలరీ ఫర్ యాజ్ పర్ సెక్షన్ 17(1) కదా, ఇక్కడ గ్రాస్ శాలరీ ఎంత ఉందో అంత మనం ఎంటర్ చేయాలి. చూడండి, ఇది గ్రాస్ శాలరీ. ఈ గ్రాస్ శాలరీ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఉంటే, సారీ హౌస్ రెంట్ అలవెన్స్ ఎగ్జంప్షన్ ఉన్నట్లయితే ఎగ్జంప్షన్లో 10-13 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేచర్ ఆఫ్ ఎగ్జంప్షన్లో 10-13 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలవెన్స్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ హౌస్ రెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఆ హౌస్ రెంట్ అమౌంట్ ఎంతో అంత మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక నెట్ శాలరీ వచ్చేస్తుంది. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, హౌస్ రెంట్ ఆలోచిపోగా మనకి నెట్ శాలరీ మనకి ఫామ్ 16లోను మనకి ఇక్కడ ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్టు సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సేమ్ ఉంటుంది. తర్వాత మనకి అండర్ సెక్షన్ 16లో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సిలో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత అయితే అంత వేయాలి, 2,400 ఫామ్ 16లో ఉంటుంది, చూసేసుకోవాలి మనం. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ఛార్జబుల్ అండర్ ది హెడ్ శాలరీస్ అని ఉంటుంది. ఈ అమౌంట్ ఫామ్ 16లో అమౌంట్ చూడండి మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయింది కాబట్టి సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేయగానే ఇంతటితో మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది అయిపోతుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్నమాట. మనం ఇక్కడ యాడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే హౌస్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ లెట్అవుట్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం లెట్అవుట్ అని సెలెక్ట్ చేసుకుని అంటే అద్దెకి ఇచ్చేసేసి మనం ఓన్ హౌస్ రెంట్ హౌసింగ్ ఇంట్రెస్ట్ తీసుకుని ఓన్ హౌస్లో ఉంటేనేమో సెల్ఫ్ ఆక్యుపైడ్ అని సెలెక్ట్ చేసుకుని మనకి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 2 లాక్స్ వరకు మనకి ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. లేదు మనం హౌసింగ్ లోన్ తీసుకుని హౌస్ కన్స్ట్రక్ట్ తీసుకుని మనం అది అద్దెకి ఇచ్చినట్లయితే హౌసింగ్ రెంట్ అలవెన్స్ కూడా ఎగ్జంప్షన్ పొందుతున్నట్టయితే లెట్అవుట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గ్రాస్ రెంట్ ఎంటర్ చేయాలి. ట్యాక్స్ పేడ్ టు లోకల్ అథారిటీస్ ఎంటర్ చేయాలి. గ్రాస్ రెంట్ రిసీవ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 నేను ఎంటర్ చేశాను అనుకోండి. ఇక్కడ లోకల్ అథారిటీస్కి ట్యాక్స్ పేయిడ్ మనం ఎంత ఒక 10,000 ట్యాక్స్ పేయిడ్ చేస్తున్నాం అనుకోండి, అది ఎంటర్ చేయాలి. తర్వాత 30,000 ఉంటుంది, 30% ఆఫ్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. మనకి ఇక్కడ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ మన ఎగ్జంప్షన్ పొందవచ్చు అనమాట. చూడండి ఫామ్ 16లో ఆల్రెడీ ఈ కాలమ్స్ అన్నీ ఫిల్ చేసి ఉంటాయి. మన హౌసింగ్ లోన్ తీసుకుని అది అద్దెకించినట్లయితే ఆ హౌస్ ఇక్కడ ఫిల్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఎంటర్ చేసేసుకుని యాడ్ చేసేసుకోవటం. డీమిల్ లెట్అవుట్ అంటేనేమో ఖాళీగా వదిలేస్తే అది సెలెక్ట్ చేసుకోవాలి. అద్దెకి ఇవ్వకుండా డీమిల్ లెట్అవుట్ అయితే అక్కడ మేము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హౌసింగ్ లోన్ లేదు కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తున్నాను. తర్వాత ఎగ్జంప్ట్ ఇన్కమ్, ఇన్కమ్ ఏమైనా ఎగ్జంప్ట్ అయినట్లయితే అగ్రికల్చర్ కానీ, తర్వాత ఇక్కడ మనకి ప్రావిడెంట్ ఫండ్ కానీ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కానీ
ఇలాంటి ఏమన్నా ఎగ్జామ్షన్ అయినట్లయితే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం లేకపోతే లేదు క్యాన్సిల్ చేసేస్తాం చేసిన తర్వాత ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీద చూసుకోండి ఒకసారి చూసుకుని మనకి హౌసింగ్ ప్రాపర్టీ ఉంటే ఇక్కడ యాడ్ చేసి అది కూడా మైనస్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ చెక్ చేసుకోవాలి అంతా ఓకే అయిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ టాలీ అయిపోతుంది చూడండి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్ సరిపోయింది 674493 తర్వాత డిడక్షన్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట డిడక్షన్స్ ఎంటర్ చేస్తే ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ ది ఆర్ యు ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ డిడక్షన్స్ ఫర్ డొనేషన్ పేడ్ అని ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేయాలి ఎందుకంటే ఇది ఏటీజీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ తర్వాత ఎంప్లాయ్ వెల్ఫేర్ ఫండ్ తర్వాత సైనిక్ వెల్ఫేర్ ఫండ్ 70 రూపీస్ మొత్తం ఉంటాయి కదా అవి అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట తర్వాత ఇక ఇవన్నీ ఉండవు సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటే ఎస్ ఎస్ మీద క్లిక్ చేసి చేయాలి ఏటీజీజీఏ ఫిల్ చేయాలి లేదంటే నో తర్వాత ఏటీజీజీ ఉంటే జీజీ మనకు ఫామ్ 16లో ఉంటే ఈ సెక్షన్లన్నీ మనకు ఎలిజిబుల్ అయితే ఎస్ మీద క్లిక్ చేయటం లేదంటే నో మీద క్లిక్ చేయటం తర్వాత ఏటీసీ అందరికీ ఎలిజిబుల్ అవుతుంది ఓల్డ్ రెగ్మీ ఉన్న వాళ్ళకి అది 1,50,000 వరకు ఉంటుంది మనం ఎంత డిడక్ట్ అయినది చూసుకోవాలి ఇక్కడ 1,48,965 వరకే మనకి డిడక్ట్ అయింది కాబట్టి 1,48,965 ఎంటర్ చేస్తున్నాను తర్వాత CCD2 ఇది సిపిఎస్ ఎంప్లాయీస్ మ్యాచింగ్ గ్రాంట్ అనమాట గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ మనకు ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేసి సిపిఎస్ ఎంప్లాయీస్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇది పిఎఫ్ ఎంప్లాయీది నేను ఫిల్ చేస్తున్నాను సిపిఎస్ ఎంప్లాయీ కూడా ఇంకో రిటర్న్ ఫిల్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే 80 CCD2లో గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ ఉంటుంది కదా అది మనం గ్రాస్ ఇన్కమ్లో చూపించుకున్నట్లయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి మనం డిడక్ట్ చేసుకోవాలి గ్రాస్ ఇన్కమ్లో చూపించినట్లయితే నో మీద క్లిక్ చేయాలి తర్వాత 80D ఇది మెడికల్ అలవెన్స్ అనమాట ఈహెచ్ఎస్ అనమాట అది అందరికీ ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఈ 80D ATG అనేది మనం షెడ్యూల్ మనం తర్వాత ఫిల్ చేస్తాం తర్వాత ఇక్కడ 80 ఎడ్యుకేషన్ లోన్ అనమాట ఎడ్యుకేషన్ లోన్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి లేకపోతే నో తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ అదర్ డిడక్షన్ అంటే అక్కడ ఎస్ అయితేనేమో ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే 80 CCD1 సెలెక్ట్ చేసుకోవాలి మన సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఎంటర్ చేయాలి 80 CCD1B ఎంటర్ చేసుకోవాలి 1,50,000 తర్వాత అదనంగా 50,000లో మనకి ఎంత ఎగ్జమ్ట్ అయిందో అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే ఈ రెండు ఖచ్చితంగా మనకి ఉంటాయి ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి ఈ 80 CCD1B అందరికీ లేకపోతే ఇది తీసేసుకోవాలన్నమాట ఈ 80 CCD1B ఏంటంటే మనకి 80Cలో 1,50,000 దాటిపో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అదనంగా 50,000 2 లాక్స్ వరకు మనకు అవకాశం ఉంటుంది ఆ 50,000లో మనకి 30,000 కానీ టోటల్ 50,000 కానీ మనకి డిడక్షన్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఎంప్లాయీకి మనకి టోటల్ 80Cలో మన కంట్రిబ్యూషన్ సిపిఎస్ కంట్రిబ్యూషన్ కలిపి 29,239 కలిపి 1,50,000 అయిపోయింది కాబట్టి ఇంకో 50,000 తన 80 CCD1B లో ఎలిజిబుల్ ఉంది కానీ ఇక్కడ మనకి తనకి మొత్తం టోటల్ కంట్రిబ్యూషన్లో 39,282నే ఉంది కాబట్టి ఈ 39,282 అనేది మనం చూపించాం 1,50,000కి అదనంగా అది ఉన్నట్లయితే మనకి ఇక్కడ 80 CCD1లోనేమో మన కంట్రిబ్యూషను ఇక్కడ 80Cలోనేమో సిపిఎస్ కంట్రిబ్యూషన్ లేకుండా ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ 80 CCD1లో సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఎంటర్ చేయాలి 80 CCD1B లో సిపిఎస్ కంట్రిబ్యూషన్ కాకుండా ఇంకా అదనంగా 50,000లో ఎంత ఎలిజిబుల్ ఉంటే అంత ఎంటర్ చేయాలి ఇప్పుడు చూపించినట్టు ఫామ్ 16లో నేను మీకు చూపించినట్టు ఈ విధంగా అనమాట ఇది సిపిఎస్ ఎంప్లాయీస్కి తర్వాత ఇక సిపిఎస్ ఎంప్లాయీస్ కాకపోతే ఇవి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటే డిపెండెంట్స్కి ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి తర్వాత దాన్ని షెడ్యూల్ ఫిల్ చేయాలన్నమాట ఇక్కడ ఏం ఫర్ ఎగ్జాంపుల్కి నేను సివియర్ తక్కువ డిజేబిలిటీ అయితే 75,000 ఎంటర్ చేసుకోవాలి తర్వాత సివియర్ డిజబిలిటీ అయితే 1,25,000 ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి నేను తర్వాత డిలీట్ చేస్తాను ఇక్కడ మనం ఇక ఎలిజిబుల్ ఉన్నాయి మొత్తం డిడక్షన్స్ మొత్తం
ఇక్కడ అదర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాయి కాకుండా ఏమన్నా ఉంటే ఇక్కడ ఎస్ క్లిక్ చేసుకుని అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఆ అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 125000 మనం నేను ఎంటర్ చేశాను కదా డిడి లో దాన్ని ఎడిట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకుని ఇక్కడ డిపెండెంట్ పర్సన్ విత్ డిసేబిలిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి డిపెండెంట్ పర్సన్ విత్ సివియర్ డిసేబిలిటీ అయితేనేమో 125000 విత్ మాల్ డిసేబిలిటీ అయితేనేమో 75000 ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడే మీకు ఆ అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది అన్నమాట ఇది నాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నాను ఇంకా డిడక్షన్స్ ఇట్లా అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇఫ్ యు ఆర్ ఎంటైల్డ్ టు ఎనీ అదర్ క్లెయిమ్స్ మనం ఇంకా ఏమన్నా క్లెయిమ్స్ తీసుకోవాలంటే ఇక్కడ మనం చేయాలి ఏం క్లెయిమ్ చేయాలి మనకి ఏటీడీ సెలెక్ట్ చేసుకున్నాం మెడికల్ ఇన్సూరెన్స్ ఈహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ అది మనం ఎంటర్ చేయలేదు ఇంకా ఎంటర్ చేయాలి ఇక్కడ ఏటీడీ ఉంది యాడ్ ఏటీడీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్యామిలీలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెల్ఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత ఉంటుందో అంత ఏటీడీ కింద ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఏటీడీ చూడండి 1080 రూపాయలు ఇక్కడ ఉంది ఏటీడీ ఎంప్లాయీకి కాబట్టి 1080 రూపాయలు మనం ఎంటర్ చేసాం తర్వాత ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద 5000 మనం ఎంటర్ చేసుకోవచ్చు ట్యాక్స్ రిఫండ్ వస్తుంది అది చూసుకుని సలహాతో చేయండి తర్వాత పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ సెలెక్ట్ చేసుకుంటేనేమో హెల్త్ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే అది ఎస్ సెలెక్ట్ చేసుకున్నా నో సెలెక్ట్ చేసుకున్నా ఆ పేరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్నా మనం కట్టినట్టయితే అది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మనకు ఆల్రెడీ ఫామ్ 16లో మొత్తం ఇక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట పేరెంట్ అనేది పేరెంట్స్కి ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ మనం కట్టినట్లయితే ఇక్కడ మొత్తం ఉంటుంది దానికి మన దానికి మనం అక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి ఏటీడీ యాడ్ అయిపోయినట్టు అనమాట తర్వాత ఇంకా యాడ్ చేయాల్సింది ఏంది సీఎం రిలీఫ్ ఫండ్ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ తర్వాత సైనిక్ వెల్ఫేర్ ఫండ్ ఏటీజీ అనమాట కాబట్టి ఏటీజీ దగ్గర యాడ్ ఏటీజీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటుందనే డోనార్ 100% డిడక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి పాన్ ఆఫ్ ది డోనార్ ఇది గవర్నమెంట్ కాబట్టి 5 క్యాపిటల్ G's 1, 2, 3, 4, 5, 4 0s తర్వాత 1 క్యాపిటల్ G సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ ఆఫ్ ది డోన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తర్వాత అడ్రస్ అమరావతి టౌన్ గుంటూరు స్టేట్ కూడా అవసరం లేదు పిన్ కోడ్ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత డొనేషన్ ఇన్ క్యాషా డొనేషన్ ఇన్ అదర్ మోడ్ మనది క్యాష్ కాబట్టి కాదు కాబట్టి అదర్ మోడ్లో మనం చూడండి ఎంత 70 రూపీస్ కాబట్టి 70 రూపీస్ నేను ఎంటర్ చేశాను ఎంటర్ చేయగానే సేవ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే 70 రూపీస్ వచ్చేస్తుంది యాడ్ మీద క్లిక్ చేయాలి యాడ్ అయిపోతుంది ఆ 70 రూపీస్ అప్పుడు టోటల్గా మన డిడక్షన్స్ ఎంత అనేది చూస్తుందన్నమాట చూడండి ఇక్కడ 150,115 అనమాట ఇది సరిపోతుంది తర్వాత ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మెయిన్ ఇక్కడ ట్యాక్స్ పేయిడ్ ఇక్కడ చూడండి మనకి ఎక్కడైతే మనం టీడీఎస్లో మనం 26 ఫామ్ ఏఎస్ మనం చెక్ చేసుకుంటాం కదా మన డీడీఓ మనం కట్టిన శాలరీ ద్వారా కట్టిన ట్యాక్స్ని మన పాన్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు టీడీఎస్ చేసి ఆ టీడీఎస్ అమౌంట్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం డిస్ప్లే అవ్వట్లేదు ఎందుకంటే ఇది కొత్తగా అమౌంట్ అనేది సారీ కొత్తగా ఈ ఫైలింగ్ సైట్ అనేది వచ్చింది కాబట్టి అది మనకి రావట్లేదు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనకి డిస్ప్లే అవుతుందో మన డీడీఓ గారు టీడీఎస్ చేసే అమౌంట్ వేసి అప్పుడు మనకు ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ కనపడుతుంది ఇంకేమన్నా మనం కట్టినట్టయితే మనకి అడ్వాన్స్ ట్యాక్స్ ఏమన్నా సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా కట్టామనుకోండి మనం సొంతంగా అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఆటోమేటిక్గా కనపడుతుంది లేదా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట యాడ్ అన్నదారు ఇక్కడ మనకి అలా కాకుండా చూడండి ఇక్కడ టాన్ ఆఫ్ ది డిడక్టర్ మనం
యాడ్ డీటెయిల్స్ ఆఫ్ టీడీఎస్ ఆన్ శాలరీ ఇన్కమ్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఓకే, ఇప్పుడు మనం ఏమేమి కంప్లీట్ చేసేసాం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసేసాం, టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్లీట్ చేసేసాం, టోటల్ డిడక్షన్స్ సెలెక్ట్ చేసేసాం. తర్వాత ట్యాక్స్ పేడ్లోకి వస్తాం. ట్యాక్స్ పేడ్లో ఇక్కడ టీడీఎస్ ఆన్ శాలరీలో షో డీటెయిల్ మీద క్లిక్ చేయాలి, యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేయగానే మనం టర్న్ ఆఫ్ ది డిడక్టర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. టర్న్ ఆఫ్ ది డిడక్టర్ అండ్ ఓకే. ఇక్కడ చూడండి మన డీడీఓ టర్న్ నెంబర్ ఎంటర్ చేయాలి, నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ శాలరీస్ ఎంటర్ చేయాలి. చూడండి ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ శాలరీస్ అనేది చూడండి టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అని ఉంటుంది, అది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ట్యాక్స్ పేబుల్ ఉంటుంది, ఆ ట్యాక్స్ పేబుల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి ట్యాక్స్ పేడ్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ ట్యాక్స్ పేడ్ వచ్చేసిన తర్వాత కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే ట్యాక్స్ పేడ్ కూడా కన్ఫామ్ అయిపోతుంది. తర్వాత ట్యాక్స్ లయబిలిటీలోకి వెళ్ళాలి. ఈ ట్యాక్స్ లయబిలిటీలోకి వెళ్ళిన తర్వాత చూడండి టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉంటుంది, తర్వాత టోటల్ డిడక్షన్ ఉంటుంది, టోటల్ ఇన్కమ్ ఉంటుంది, తర్వాత ట్యాక్స్ పేబుల్ అండ్ టోటల్ ఇన్కమ్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ సెస్లు ఉంటాయి. టోటల్ మనకి 18,071 ఉంటుంది. ఇక ఇక్కడ ఏమన్నా మనకి అండర్ సెక్షన్ 89 ప్రకారం మనం రిలీఫ్ పొందుతున్నట్లయితే, అంటే మన గత ఆర్థిక సంవత్సరాల్లో తీసుకోవాల్సిన ఎరియర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో తీసుకోవటం వల్ల మనకి ట్యాక్స్ పెరిగితే 10E ద్వారా మనం ఫిల్ చేయాలి. ఇక్కడ 10E ఫిల్ చేసేసి అది మనం ఇక్కడ ఎగ్జంప్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 10E లేదు ఈ ఎంప్లాయ్కి, కాబట్టి 18,071 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక టోటల్గా మనకి ఇక్కడ సరిపోయింది. నా ఫామ్ 16కి చూడండి 18,071 సరిపోయింది కాబట్టి కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి టోటల్గా మనకి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, అమౌంట్లన్నీ క్రాస్ చెక్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం అమౌంట్ ఏదన్నా కట్టాలని ఉంటే మనకి ఇక్కడ యు నీడ్ టు మేక్ పేమెంట్ అనే అమౌంట్ వస్తుంది. అప్పుడు ఈపే ట్యాక్స్ ఆప్షను మనకి ఓపెన్ అవుతుంది. ఈపే ట్యాక్స్ ద్వారా మనం ట్యాక్స్ కట్టచ్చు. లేదు మనకి రిఫండ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ రిఫండ్ అమౌంట్ మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకి డౌన్లోడ్ అవుతాయి. చూడండి మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోయి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ క్రాస్ చెక్ చేసేసుకున్న తర్వాత ప్రివ్యూ రిటర్న్ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ రిటర్న్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ రాయాలి మనం చేస్తున్నాం కాబట్టి. తర్వాత సన్ ఆఫ్ ఎంటర్ చేయాలి. చూడండి మనం సెల్ఫ్గా ట్యాక్స్ ఈ ఫైలింగ్ రిటర్న్ చేసుకున్నట్లయితే మన నేము మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి సెల్ఫ్ అని మీద క్లిక్ చేయాలి. అదే రిప్రజెంటేటివ్ అయితే రిప్రజెంటేటివ్ మీద క్లిక్ చేయాలి మనం వేరే వాళ్ళు అయితే. తర్వాత ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ద్వారా మనం చేస్తున్నట్లయితే అతని ఐడెంటిఫికేషన్ నెంబరు, నేము, తర్వాత ఏమన్నా రీఎంబర్స్మెంట్ అది ఉంటే అమౌంట్ అది వేయాలి. మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ మొత్తం మనకు వస్తుంది. మనకి ఫామ్ 16లో ఉన్న అమౌంట్కి కరెక్ట్గా ఇక్కడ సరిపోతే ఇదిగోండి 18,071. ఇది 18,071 సరిపోతే మనకి అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఫైల్ చేసిన రిటర్న్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మనకు అన్ని కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేది. ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ అని మీద క్లిక్ చేయాలి. ఆ వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయగానే మనకి వ్యాలిడేట్ అయిపోతుంది. ఇక్కడ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మనకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. అంతటితో ఎర్రర్స్ ఏం ఫౌండ్ కాలేదు. ఇన్కేస్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఎర్రర్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి వెరిఫికేషన్ ఆప్షన్స్ 3 ఉంటాయి. ఒకటి ఈ వెరిఫై నౌ, అంటే ఇప్పటికిప్పుడు వెరిఫై చేసుకోవచ్చు ఆధార్ ఓటీపీ ద్వారా కానీ, ప్రీ వ్యాలిడేట్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ చేసుకోవచ్చు అనమాట. లేదంటే
ఈ-వెరిఫై లేటర్ మీద క్లిక్ చేస్తే మనం తర్వాత ఈ-వెరిఫై చేసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేసి మనకి సబ్మిట్ అయిపోతుంది. ఐటిఆర్ 5 అక్నాలెజ్మెంట్ వస్తుంది. అక్నాలెజ్మెంట్ ప్రింట్ తీసేసుకోవడమే అన్నమాట. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ వెరిఫై వయా ఐటిఆర్ 5 అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ప్రింట్ తీసుకున్న ఐటిఆర్ 5 స్పీడ్ పోస్ట్ కానీ నార్మల్ పోస్ట్ కానీ బెంగళూరు మన అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. అది వితిన్ 120 డేస్ ఆఫ్ ఈ రిటర్న్ అన్నమాట. మనం రిటర్న్ చేసిన 120 డేస్ లోపు మనం అక్కడికి పంపాలి. పంపిన తర్వాత అక్కడ వ్యాలిడేట్ చేస్తారు. మనకి నేను ఈ వెరిఫై లెటర్ మీద క్లిక్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేసేస్తున్నాను, సబ్మిట్ చేసేస్తున్నాను. తర్వాత ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న పర్సన్ నాకు అందుబాటులో లేరు, నేను తర్వాత మీకు ఈ వెరిఫైయింగ్ అనేది ఆధార్ ఓటీపీ ద్వారా ఎలా చేసుకోవాలి లేదా ప్రీ వ్యాలిడేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా ఎలా చేసుకోవాలి అనేది మీకు వివరించడం జరుగుతుంది. ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైట్ కొంచెం స్లోగా ఉంది, ఒక 1 వీక్ ఆగి చేసుకుంటే బెటరు. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.